ब्रेकिंग न्यूज़ तेलंगाना माजी मंत्री बीआरएस नेता तंबुडु मरदलु मेनमाम सहा आरुगुरु पै मियापूर पीएसलो केस नमोदैंदे तन ऐदु अंतस्तुल बिल्डिंग्लो माजी मंत्री बंधुवुलु आक्रमंगा उंटुन्नारनि तनकु तेलियकुंडाने तन इंटिनि अम्मेसारनि दंडु लच्चराजु अने व्यक्ति फिर्यादु चेशारु फास्मो हास्पिटालिटी पेरुतो ट्रेस पास चेशारनि बाधितुलु आरोपिंचारु तन आस्ति कोसं लच्चराजु 2019 नुंचि पोराडुतुन्नारु माजी मंत्री बीआरएस नेता तम्मुडु मर्धलु मेनमाम सहा आरुगुरु पै मियापूर पीएसलो केस नमोदु चेशारु लच्चराजु दीनिकि संबंधिंचि मरिन्नि विवरालु मा प्रतिनिधि राणा प्रताप अंदिस्तारु राणा బీఆర్ఎస్ లో చాలా కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రికి సంబంధించిన బంధువులు ఏకంగా ఒక అపార్ట్మెంట్లోకి దూరి అక్రమంగా ఉన్నారు. దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి ప్లాట్ కూడా అమ్మేశారంటూ కూడా బాధితుడు నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. సో మియాపూర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రాగానే వారి మీద 4 సెక్షన్స్ కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మియాపూర్లో ట్రెస్ పాస్ చీటింగ్ కేసు కూడా వారిపైన నమోదైనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంతపాటు వాళ్ళు ఎవరైతే ఆ మంత్రికి సంబంధించిన అత్యంత సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో తన్నీర్ గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, అలాగే గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన్న ప్రభావతి, తన్నీరు పద్మజారావు పైన ఈ కేసులు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చిన నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఈ పిఎస్లో దండు లచ్చిరాజ్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో ఈ యొక్క ట్రెస్ పాస్ ఆ కేసును కూడా పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటు తీసుకుని చీటింగ్కు పాల్పడారనేసి కూడా అతని బంధువులు ఈ రకమైనటువంటి మోసం చేశారంటూ కూడా ఆయన కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం కదా. దాంతోపాటు తనకు తెలియకుండానే తన ఇంటినే, నా సొంత ఇంటినే వీళ్ళు ఇంకోరికి అమ్మేశారని కూడా ఆయన తన బాధను వాపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ జంపన ప్రభావతి మీద లచ్చిరాజు అనేక రకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నాడు. దానితోపాటు తనకు వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వీరు తెచ్చుకున్నారు. నా ఇల్లు అమ్మేసి నా ఇంట్లో ఉంటూ, మా అపార్ట్మెంట్లో ఉంటూ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఉంటూ కనీసం నాకు చెప్పకుండా నా ఇంటిని అమ్మేసి తర్వాత నాపైన ఉల్టా కేసులు పెట్టి నాపైన కోర్టులో మళ్ళీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చారంటూ కూడా ఆయన తన ఆవేదనను వెళ్ళవచ్చుటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇదే కేసు మీద దాదాపు 2019 నుంచి కూడా ఆయన న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎక్కనటువంటి మెట్టు లేదు. అనేక మంది అధికారుల దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా ఆయన గోడును మొరపెట్టుకున్నా కూడా గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకున్నటువంటి సిచ్యువేషను. సో ఎప్పటికెళ్ళకే ఆయన మరొకసారి తనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటు సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ చెక్ చేసిన తర్వాత పోలీసులు వీరిపైన కేసులు నమోదు చేసినప్పుడు నేపథ్యం కనపడుతుంది. సో చాలా క్లియర్గానే మొత్తం ఎవిడెన్స్లు చూసుకున్న తర్వాత మాత్రమే పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా సెక్షన్ 420, 448, 504, 506 అలాగే 34 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దీనిపైన ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మాజీ మంత్రికి సంబంధించినటువంటి బంధువులు కావడంతో ఈ కేసు ఒక్కసారిగా కూడా ఒక సెన్సేషన్ అనేది సృష్టిస్తుంది. ఎందుకంటే కొంతకాలం కూడా చూస్తున్నాం మనం, ముఖ్యంగా మియాపూర్ కానీ, కూకట్పల్లి కానీ, కేపీహెచ్బీ కానీ, అటు బాచిపల్లి కానీ, ఇటు ఎక్కువగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు ఆగడాలు మితిమీరిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా తాజా మాజీ మంత్రికి సంబంధించినటువంటి బంధువులు ఈ రకంగా అక్రమంగా ఒక వ్యక్తి ఇంటిని అమ్మేసి ఇప్పుడు కేసులు పాలైనటువంటి సందర్భం అయితే కనపడుతుంది రానా. అయితే 2019 నుంచి ఆ వ్యక్తి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు అయినా సరే ఆ కేసుకు సంబంధించి అతనికి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? అంటే 2019 నుంచి కూడా దాదాపు అనేక మార్లు కేసు పెడదామని వెళ్ళాడు, ఎన్ని రకాలకు వెళ్ళినా కూడా
కనీస కేసు కూడా బుక్ చేయనటువంటి సందర్భం సో అధికారులు మొత్తం ఆయనకి ఎవరు అనుకూలించలేదు దానితో పాటు పైగా అతనిపైనే ఉల్టా కేసులు పడినటువంటి నేపథ్యంగా పడుతుంది సో బెదిరింపులు అన్నీ ఉండుకొని చాలా రోజుల నుంచి కూడా ఆయన సతమతం అయిపోయినటువంటి ఎందుకంటే చాలా కష్టపడి కొనుక్కున్నటువంటి ఆ ఒక బిల్డింగ్లు కానీ వీళ్ళు ఈ రకంగా ఉండడమే కాకుండా మళ్ళీ తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేయడం ఏంటనేది కూడా అనేక రకాలుగా కూడా ఆయన పోరాడుతూనే ఉన్నాడు ఎట్టకేలకి ఆయన మరొకసారి ధైర్యం తెచ్చుకొని ఇటు పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించిన తర్వాత కేసు నమోదైనటువంటి నేపథ్యంగా పడితే ఖచ్చితంగా కూడా ఒకవేళ నిజంగానే బాధితుడు చెప్పినట్టుగా ఆ ప్లాట్ని వేరే వాళ్ళకి అమ్మేశాడని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా దీనిపైన కఠిన చర్యలు ఉంటారనేసి కూడా ఆ పోలీసులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యంగా పడితే ప్రస్తుతం అయితే అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పూర్తి వివరాలు మనకు కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది రైట్ అన్న థాంక్యూ